విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మా తాతగారి వద్ద రెండు ఒంగోలు ఎద్దులు ఉండేవండి. అందమైన నిలువెత్తుగా బలంగా ఉండే ఆ పశువులంటే ఆయనకి ఎంతో అభిమానం. చెంగు చెంగున ఎగిరే లేగదూడల అందమైన కళ్ళు, వాటి ఆటలు అంటే మా అమ్మమ్మకి చాలా ప్రేమ. పశువుల్ని ప్రేమగా పిలిచి వాటికి కుడిది నీళ్లు దానా అందించేవారు. వాటితో కబుర్లు కూడా చెప్పేవారు, మందులేసేవారు. జీతగాళ్ళేమో వాటికి స్నానం చేయించేవారు. మా తాతగారు తను పెంచిన ఆవు చనిపోతే ఆయన చాలా బాధపడి రెండు రోజులు సరిగా అన్నం కూడా తినలేదండి. పశువులకి ఆరోగ్యం పాడైనా తప్పిపోయినా తల్లడిల్లే రైతు కుటుంబాలు అనేక ఉన్నాయి. కనుమ పండగ రోజు వ్యవసాయం పనుల్లో తమకు సహకరించిన పశు సంపదకి రైతులు కృతజ్ఞత చెప్తారు. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. వండల సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా సకులందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈరోజు కనుమ సందర్భంగా నాన్ వెజ్ ఐటమ్ చేసి చూపించడానికి మనతో పాటు నీరు గారు రెడీగా ఉన్నారు. మరి ఈరోజు మనందరి కోసం ఆ వంట ఏంటో తెలుసుకుందాం. హలో నీరు గారు. హాయ్ అనిషా, బాగున్నానండి. ఈరోజు మా సకులందరికి నాన్ వెజ్ లో ఏ వంట చేసి చూపించబోతున్నారు? ఈ రోజు నేను కనుమ స్పెషల్ కదండి, ఈ రోజు నేను మీకు కొంచెం డిఫరెంట్ పాలక్ చికెన్ కర్రీ చేసి. పాలక్ చికెన్ కర్రీ అంటే పాలకూరతో చేసి? పాలకూర. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు తెలియజేస్తారా? చెప్తానండి. ఉడికించిన చికెన్, పాలకూర పేస్ట్, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర్, ఘీ, చికెన్ గరం మసాలా, హోల్ గరం మసాలా విత్ కాజు, అల్లం ఉల్లిగడ్డ పేస్ట్, పసుపు, జీరా ధనియా పౌడర్, పుదీనా, పచ్చిమిరపకాయలు. ఓకే, మరి పాలక్ చికెన్ కర్రీ కావాల్సిన పదార్థాలన్నీ తెలుసుకుందాం కదా, మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఏం చేయాలండి? స్టవ్ ఆన్ చేయాలి. ఈ పాలక్ చికెన్ కర్రీ అనుష గారు నేను ఘీ తోటి చేస్తాను. నీటితో? నీటి. ఓకే ఓకే, 3 స్పూన్స్ వేసుకోవాలండి. ఓకే, అది వేడైన తర్వాత మనం హోల్ గరం మసాలా అండి. అంటే ఏమేమి ఉన్నాయండి దాంట్లో? ఇందులో లాంగ్ ఇలాచీ, చాజీరా, పట్టా, ఇంకోటి కాజు పీసెస్ అండి. అంటే బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులు అన్ని దీంట్లో ఉన్నాయి. ఓకే ఓకే, వేసుకుందామా? జీడిపప్పు కూడా దీంట్లో యాడ్ అవుతుంది. అవునండి. కరివేపాకు, పచ్చిమిర్చి అండి, కొంచెం పచ్చిమిర్చి, మూడు. స్పూన్ ఇస్తారా? పసుపు అండి తగినంత, కొంచెం పసుపు కూడా వేస్తున్నారు. ఇప్పుడు మేము ఇది అల్లం వెల్లి ఉల్లిగడ్డ పేస్ట్ అండి. అల్లం వెల్లి ఉల్లిపాయలు, మళ్ళా ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ పేస్ట్, ఉల్లిపాయలు కూడా మొత్తం కలిపి మిక్స్ చేశారు. అది పేస్ట్ చేసి వేసేస్తున్నారు. మామూలుగా అయితే మనం విడివిడిగా వేసుకుంటాం, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్ గా వేస్తాము. దీంట్లో ఏంటంటే ఈ మూడు కలిపి మిక్స్ చేశారన్నమాట. సిమ్ లో పెడతాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం వేగాల? వేగాలండి. కొంచెం పచ్చి వాసన ఉంటుంది కదా, అది పోతుంది. ఓకే, ఇది కొంచెం లైట్ బ్రౌన్ అయింది. ఇప్పుడు ఈ చికెన్ అండి నేను లైట్ పసుపు ఇంకా ఉప్పుతో బాయిల్ చేసుకున్నాను. ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసి బాయిల్ చేశారు చికెన్. ఓకే, బోన్లెస్ అండి? బోన్స్ చికెన్, విత్ బోన్ చికెన్, వితౌట్ స్కిన్. ఓకే, ఇంకోటి దీంట్లో మనం రెడ్ చిల్లీ కారం యూజ్ చేయం, పచ్చిమిరపకాయలు, ఎందుకంటే పాలక్ కదా, గ్రీన్ కదా, నేను పచ్చిమిరపకాయలే యూజ్ చేస్తాను. ఓకే, మీకు కొంచెం డిఫరెంట్ మంచి డిష్ చూపించాలి కదా. ఇంకోటి అండి, ఈ కనుమ స్పెషల్లో ఎక్కువ మేము నాటుకోడి యూజ్ చేస్తాం. నాటుకోడి, నాటుకోడి టేస్ట్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. నాటుకోడి పులుసు ఇందులో చికెన్లో రకరకాలు చేస్తాం అన్నమాట మేము. చూసారా, ఇది కొంచెం లైట్ బ్రౌన్ అయింది. ఇంకోటి ఇది అనుష గారు పాలక్ పేస్ట్, నేను పాలక్ ని బాయిల్ చేయలే. చాలా మంది అంటే వాళ్ళ ఇష్టం ప్రకారం బాయిల్ చేసుకో, కానీ బాయిల్ చేస్తే అంత విటమిన్స్ పోతాయి కదండి. పచ్చి పాలకూర ఆకును తీసుకుని మిక్సీ చేసుకో, దాంట్లో ఇంకేం యాడ్ చేయలేదు, సాల్ట్, ఉప్పు గానీ ఏం యాడ్ చేయలేదు. ఓకే, అది వేసేస్తున్నా. ఆల్రెడీ మనకి చికెన్ కూడా ఉడికిన చికెన్ తీసుకున్నాం కాబట్టి ఏంటంటే కొంచెం ఫ్రై చేసి వెంటనే మనం పాలకూర పేస్ట్ కూడా దీంట్లో వేసేస్తున్నాము. తగినంత కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నామండి. ఓకే, ఆల్రెడీ చికెన్ లో కూడా మనం ఉప్పు వేసాం కదా, కొంచెం కొంచెం లైట్. ఇప్పుడు దీనికి ఈ పదార్థానికి సరిపడా మనం ఉప్పును కూడా వేసుకోము.
जीरा धनिया पौडर इंट्लो तैयार अंटे जीरा धनिया पौडर वेयिंचुकोवाली वेयिंचुकोनी पौडर वन अंड हाफ स्पून दीन तो टेस्ट वस्तुंदी कोत्तिमीर करिवेपाकु वेसुकुंदाम इप्पुडे ఆ ఫ్లేవర్ అంతా తగులుతదన్నమాట ఫైనల్ మొత్తం దీంట్లో ఆకుపచ్చ కలర్ ఉండే ఆకుకూరలన్నీ కూడా వేస్తున్నామండి పుదీనా చికెన్ మసాలాని ఒక 2-3 మినిట్స్ పెట్టుకోవాలండి మూత పెట్టాలా ఆ మూత పెట్టాలండి మూత పెట్టిన తర్వాత మూత పెట్టేసి ఓకే ఓకే మనకి చికెన్ గాని లేకపోతే ఇప్పుడు మనం వేసిన పదార్థాలన్నీ కూడా కొంచెం అంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా చికెన్ కి పట్టడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది మనకి ఒకసారి చూద్దామా చూస్ ఓకే అనిష గారు అయిపోయింది మనం సర్వింగ్ బౌల్ లో అంతేనా స్టవ్ ఆఫ్ చేసేస్తా ఆఫ్ చేసి చక్కగా మంచి గ్రీన్ కలర్ లో వచ్చిందండి కర్రీ అంతా కూడా మనం లెమన్ తోటి సర్వ్ చేసుకుందాం అనిష గారు పాలక్ చికెన్ కర్రీ రెడీ అండి టేస్ట్ చూసి చెప్పండి తప్పకుండా ముందు దీని ప్రాసెస్ అంతా కూడా మన సక్లందరికి ఒకసారి చెప్తాను తయారు చేసే విధానం చూసారు కదా సక్లు పాలక్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మరి దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం పాలక్ చికెన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పాలకూర పేస్ట్ ఉడికించిన చికెన్ కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి ఉప్పు పసుపు జీరా ధనియా పౌడర్ హోల్ గరం మసాలా నెయ్యి చికెన్ మసాలా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ పాలక్ చికెన్ కర్రీ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక హోల్ గరం మసాలా కరివేపాకు పచ్చిమిర్చి కొద్దిగా పసుపు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది వేగాక అందులో ఉడికించిన చికెన్ ను కూడా వేసి కొద్దిగా వేయించాలి పాలకూర పేస్ట్ కూడా వేసి తర్వాత కొద్దిగా ఉప్పు 2 నిమిషాలు ఉడికించి జీరా ధనియా పౌడర్ తర్వాత కొత్తిమీర పుదీనా చికెన్ మసాలా వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పాలక్ చికెన్ కర్రీ రెడీ పాలక్ చికెన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం నీరు గారు చెప్పండి నిజంగా చాలా 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 ఎక్సలెంట్ గా థాంక్యూ ఆ పాలకూర టేస్ట్ అనేది బా తెలుస్తుంది ప్లస్ చికెన్ తో మనకి ఓకే చాలా మంచి ఐటమ్ చేసి చూపించారు మా సకులందరికి ఈ కనుమ రోజున అందుకోసం మీకు అనుస్వర్ నుంచి గిఫ్ట్ వచ్చే థాంక్యూ గిఫ్ట్ బ్యాగ్ థాంక్యూ చూసారు కదా సకులు पालक चिकन करी चाला टेस्टीगा उंदी मीरु कनुम रोजुन तप्पकुंडा ट्राई चेयंडी मीरु मा वंटल सुंदरी कार्यक्रमंलो पाल्गोनाली अंटे मा काल चेयाल्सिन नंबर 0402555645 की काल चेसी वंटल सुंदरी कार्यक्रमंलो पाल्गोनंडी इदी इवाल्टी वंटल सुंदरी तिरिगि रेपटि वंटल सुंदरिलो मरो प्रत्येक वंटकंतो मल्ली कलुद्दां अंतवरकु सेलवु नमस्ते